నమస్కారం అండి. డాక్టర్ మవ్వా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. నేను డాక్టర్ మవ్వా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. నేను కార్డియాలజిస్ట్ అండి. సో రాత్రిపూట మూత్ర విసర్జనకు ఎవరెవరైతే లేస్తారో వాళ్ళందరూ కొన్ని తెలుసుకోవాల్సినటువంటి అంశాలు విషయాలు కొన్ని ఉన్నాయి. సో రాత్రిపూట మూత్ర విసర్జన ఎక్కువగా పోతున్నాయి అనేటటువంటి ఆ ప్రాబ్లం మీకు ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే. వీడియో చివరి దాకా మీరు చూడండి. సో ఎవరైతే ఈ ప్రాబ్లం అసలు స్కోప్ అంటే ఏంటంటే 50 వయస్సు దాటిన వాళ్ళలో 50% మందికి ఈ రాత్రిపూట యూరిన్ కోసం లేవాల్సినటువంటి అవసరం అంటూ ఉంటుంది. ఇది 50 వయసు తర్వాత వయసు పెరిగిన కొద్దికి రాత్రిపూట మూత్ర విసర్జనకి ఎక్కువ సార్లు వాళ్ళకి లేవాల్సినటువంటి అవసరం పడుతుంది. అది 80లో జరిగితే 80% మందికి రాత్రిపూట ఒకసారి కంటే ఎక్కువగా వాళ్ళు మూత్ర విసర్జన కోసం లేవాల్సినటువంటి అవసరం పడుతూ ఉంటుంది. ఇది నార్మల్ అబ్నార్మల్ చాలామంది ఈ ప్రాబ్లమ్ నా దగ్గరికి వచ్చి ఈ ప్రాబ్లం గురించి చెప్తూ ఉంటారు. సో నార్మల్ అంటే ఏంటంటే రాత్రి మీకు 50 వయసు దాటినా కూడా రాత్రి ఒక్కసారి లేదా అధమం 2 సార్లు చలికాలంలో లేవడం అనేది పర్వాలేదు, సహజమే, అది నార్మలే, జబ్బు కాదు. సో 2 సార్లు కంటే ఎవరెవరైతే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన కోసం అర్ధరాత్రి పూట్ల నిద్ర మధ్యలో మీరు లేవాల్సి వస్తుంది అంటే అది నార్మల్ కాదు, దానికి ఏంటి కారణం ఏమైనా ఉందా అని చెప్పేసి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కారణాలు ఏంటి? ఎవరెవరైతే ముందు మామూలుగా తీసుకుంటే రాత్రిపూట్ల పడుకునే ముందు ఎవరైతే ఆల్కహాల్ సేవిస్తారో, మద్యపానం సేవిస్తుంటారో, వాళ్ళకి రాత్రిపూట ఎక్కువసార్లు యూరిన్ పోవాల్సినటువంటి అవసరం వచ్చే అవకాశం ఉన్నది. సో అది జబ్బు కాకపోయినప్పటికీ వాళ్ళు తీసుకునేటటువంటి ఆల్కహాల్ వల్ల రాత్రిపూట యూరిన్ ఎక్కువ వస్తుంటుంది. ఇంకా కొంతమందికి జబ్బులు ఉండొచ్చు, షుగరు, బీపీ, గుండె బలహీనత కోసం వాళ్ళు వాడేటటువంటి మూత్రం పెరిగేటటువంటి ట్యాబ్లెట్లు, కొంతమంది పెద్ద వయసు ఉన్నటువంటి మగవాళ్ళలో వచ్చేటటువంటి ప్రాస్టేట్ గ్రంథి పెరగటం, దాన్ని బెనైన్ ప్రాస్టెటిక్ హైపర్ట్రోఫీ బీపీహెచ్ అంటారు, బట్ ప్రాస్టేట్ గ్రంథి పెరగడం, ఈ మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉండడం, ఇట్లాంటివి కామన్ కారణాలు. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు లేవడం జరుగుతూ ఉంటుంది. 2 సార్లు కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఇది అబ్నార్మల్ కింద లెక్క. సో షుగర్ కంట్రోల్లో లేదు అని మీకు తెలుసుకోవాలి. షుగర్ డాక్టర్ చూపించుకుంటే షుగర్ పరీక్ష చేసి షుగర్ తగ్గేటటువంటి మందులు యాడ్ చేయడమో ఉన్నవి అడ్జస్ట్ చేయడమో అంటూ జరుగుతూ ఉంటుంది. బేసికలీ ఈ మూత్ర విసర్జన ఎక్కువ పోతూ ఉన్నట్లయితే కనుక కొన్ని పరీక్షలు అంటూ అవసరం. అవి డాక్టర్కి సంబంధించినటువంటి పరీక్షలు ఇవి చూపించుకున్నట్టే మీకు వాళ్ళు సొల్యూషన్ చూపించగలరు. ఇది ఒక అంశం. ఏమిటి ఎక్కువసార్లు లేవాల్సి రావడం? ఇంకొక అంశం ఏమిటి, మూత్రం విసర్జనకు పోయినప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం, వాళ్ళకి చక్కెర రావడం, అపస్మారక స్థితిలో పోవడం, దానివల్ల దెబ్బలు తగలడం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. సో దీన్ని ఏమంటే మిచ్యురేషన్ సింకోప్ అంటారంటే, ఎప్పుడైతే అసలే రాత్రి అర్ధరాత్రి యూజువల్లీ పొద్దున్న 4-5 టైంలో వాళ్ళు చాలామంది లేస్తుంటారు, ఒక రకంగా నిద్ర పూర్తిగా వాళ్ళకి తీరదు. సో సగం నిద్రలో లేచి నడిచి వెళ్ళి ఒంటేలకు పోయినప్పుడు ముందు సగం నిద్రలో ఉండడం వల్ల కాలు జారి పట్టడం, సరిగ్గా కనిపించకపోవడం, లైట్లు కూడా డిమ్గా ఉంటాయి, చీకటి, దీంట్లో కాలు జారి పట్టడం, దాంతో కాళ్ళు విరగడం, దానికి ఆపరేషన్ పోవడం, వయసు పెద్దన వాళ్ళకి చాలామందికి ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. రెండవ అంశం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే యూరిన్ పాస్ చేసిన వెంటనే లాస్త చేస్తుండగా చాలామందికి తెలివితప్పి పడిపోతుంటారు వాళ్ళు. సో దీనివల్ల మళ్ళీ దెబ్బలు తగలడం, కాళ్ళు విరగడం ఇట్లాంటివన్నీ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. దీన్ని చెప్పినట్టుగా టెక్నికల్ పదాలు వాడాలంటే సింకోప్ అంటారంటే బీపీ తగ్గిపోయి వాళ్ళకి స్పృహ తప్పి పడిపోతున్నారన్నమాట. ఎందువల్ల అవుతుంది? మామూలుగా రాత్రిపూట్ల నిద్రపోయినప్పుడు శరీరము తన బీపీ అలాగే గుండె కొట్టుకోవాల్సినటువంటి రేట్ ఏదైతే ఉంటుందో నాడి ఇది బాగా తగ్గించేసుకుంటుంది. అది ఎందుకు రెస్ట్లో రెస్ట్ ఇవ్వాలి, గుండెకి అవయవాలంతా రెస్ట్ ఇవ్వాలి కాబట్టి గుండె బీపీని తగ్గించుకుంటుంది. కానీ ఎప్పుడైతే ఫుల్ బ్లాడర్ని సడన్గా మనం అంటే మూత్రం ఉన్నటువంటి సంచి ఏదైతే ఉంటుందో దాన్ని సడన్గా యూరిన్ పోయిన అంటే రాత్రి అంతా వెళ్ళరు కదా, 5-6 గంటల పాటు దాంట్లో మూత్రం అంతా చేరి ఉంటుంది, పెద్దగా అయి ఉంటుంది. సడన్గా దాన్ని మనం యూరినేట్ చేసినప్పుడు ఆ బీపీ తగ్గిపోతుంది. అసలే బీపీ తగ్గి ఉన్నది, ఈ సడన్గా మూత్ర విసర్జన చేయడం వల్ల ఇంకా ఉన్న బీపీ తగ్గిపోతుంది. సో కళ్ళు తిరిగి పడిపోతుంటారు వీళ్ళు. ఇంతేకాకుండా చాలామంది మగవాళ్ళకి నుంచుని మూత్ర విసర్జన చేయడం అనేది చాలా అలవాటు. సో అది కొంచెం ప్రమాదకరం, ఎందుకు అప్పుడు పడితే దెబ్బలు తగులుతాయి. కాబట్టి అట్లీస్ట్ 50 దాటిన వాళ్ళు, ఇంతేకాకుండా ఎవరన్నా సరే రాత్రిపూట ఒంటేలు పోసినప్పుడు మాత్రము కూర్చుని పోయడం అలవాటు చేసుకున్నట్లయితే మీకు ఎంతో శ్రేయస్కరం. ఒకటి కళ్ళు తిరిగినా దెబ్బలు తగలవు, సీరియస్ ప్రాబ్లమ్స్ మీకు పోరు. సో రాత్రిపూట మీరు ఒంటేలకు పోయేటప్పుడు కూర్చుని పోయడం అనేది కొంచెం అలవాటు చేసుకోండి. సో దీనివల్ల చాలా ప్రమాదాల నుంచి, కాళ్ళు విరగడాలు, కళ్ళు పడిపోయి తలకు దెబ్బలు, ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు.
ఇది మాటి మాటికి ఇట్లా జరుగుతోంది, ప్రాస్టేట్ ప్రాబ్లం ఉంది, షుగర్ ప్రాబ్లం ఉంది, మాటి మాటి కళ్ళు తిరిగి పడుతూ ఉన్నట్లయితే కనుక కాళ్ళకి గట్టి సాక్స్ లాంటివి వేసుకోవడం మీకు ఎంత ఉపయోగపడుతుంది. దాని మామూలు సాక్స్ కాదు, కాలిని గట్టిగా నొక్కి పట్టి ఉంచేటటువంటి సాక్స్ కొన్ని ఉంటాయి, కంప్రెసివ్ స్టాకింగ్స్ అంటారు. అది సర్జికల్ షాప్స్లో ఎక్కడన్నా మీకు దొరుకుతుంది. అట్లాంటి సాక్స్ వేసుకోవడం ద్వారా మాటి మాటికి మీ కళ్ళు తిరుగుతున్నట్లయితే కనుక మీరు ఇలాంటి సాక్స్ వేసుకుని పడుకోవడం అనేది మంచి అలవాటు. అలాగే రాత్రి పడుకునే ముందు ఆల్కహాల్ సేవించడం అనేది తగ్గించడం మానేయడం చేసినట్లయితే కూడా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. సో నేను చెప్పినట్టుగా ఇది కూడా బీపీని తగ్గిస్తుంది. అసలే రాత్రి నిద్రపోయిన తర్వాత బీపీ తగ్గుతుంది, ఆల్కహాల్ వల్ల ఇంకా బీపీ తగ్గుతుంది. యూరిన్ పోయడం అనేది దీన్ని ఇంకా ఉన్నదాన్ని కాస్త ఇంకా తగ్గించి కళ్ళు తిరిగి పడిపోవటం అనేది మీరు మామూలుగా చూస్తూ ఉంటారు. జనరల్గా పడుకుని లేచి కళ్ళు తిరుగుతున్నప్పుడు లేదా మూత్ర విసర్జనకి మీరు లేవాల్సి వచ్చినప్పుడు ముందు లేవడం మీరు ఉపక్రమించినప్పుడు లేచి కూర్చుని 30 సెకండ్ల పాటు కొంచెం తమాయించుకోండి. బీపీ సెటిల్ కానివ్వండి, పరుగులు పెట్టకండి. 1 నిమిషం లేచి మంచం మీద మీరు కూర్చుని, 1 నిమిషం అంటే అది మామూలుగా కనీసం 30 సెకండ్ల పాటు మీరు లేచి కూర్చుని కాస్త తమాయించుకొని అప్పుడు లుంచుని వెళ్ళి మూత్ర విసర్జన చేయడానికి అట్లీస్ట్ లుంచునట్లయితే ఏమన్నా సపోర్ట్ తీసుకోండి. ఇంకా బెటర్ అయితే మీరు కూర్చుని కమోడ్ మీద కూర్చుని కనుక మీరు మూత్ర విసర్జన చేసినట్లయితే మీకు బెటరు. మీకు ఒకసారి కంటే ఎక్కువ సార్లు మూత్రం చేయాల్సి వస్తే డాక్టర్ని సంప్రదించండి, కళ్ళు తిరుగుతుంటే డాక్టర్ని సంప్రదించండి. సీరియస్ ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఎంతో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నా ఆశ అండి. సో నమస్కారం.